पार्टी गेलचना शासन सभ्युड़गा आ पार्टी సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో ఆ పార్టీ మీద వచ్చినటువంటి పదవిని వదులుకోవాలనే సంస్కారంతో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి బాలిసలు మునుగోడు నియోజకవర్గంలో హుజూరాబాద్ లో ఏ విధంగానైతే చేసి నన్ను ఒడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిందో అదే ప్రయత్నంలో భాగంగా మునుగోళ్ళలో కూడా ప్రయత్నం కొనసాగుతాను. ఇక్కడ వాళ్ళకి ఎంతకు దరి దొరకకపోవడంతో ప్రజల ఆదరణ దొరకకపోవడంతో మసిబూసి మారడిగాయ చేసి వాళ్ళ విషపుత్రికలు నమస్తే తెలంగాణ టీ న్యూస్ వేరే ఛానళ్ళు వేరే పత్రికలు కూడా వాళ్ళ బినామీల పేరిట ఉంటాయి. అది మన తెలంగాణ కావచ్చు, అది ఆంధ్రప్రభ కావచ్చు, ఛానల్ కూడా కావచ్చు. ఈ అన్ని ఛానళ్ళల్లో ఈ అన్ని పేపర్లలో వాళ్ళ అబద్ధాల రాతలు ఒక 1000 మందిని సోషల్ మీడియా కోసం పెట్టుకొని నిత్యం అదే పనిగా మార్ఫింగ్ చేసి అనని మాటలు అన్నట్టుగా చెప్పని విషయాలు చెప్పినట్టుగా పర్సనల్ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యం ఉంటే దమ్ము ఉంటే వీరుల్లాగా కొట్లాడాలి, కానీ ఇట్లాంటి రండ పనులు హుజూరాబాద్ లో చేసిండ్రు, మళ్ళీ ఇక్కడ చేయొద్దని చెప్పి కూడా మీరు చెప్పినాం. మీరు చేస్తున్న పని మంచి లేదు, కొట్లాడు. నీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకానికి ఏం ఒరగబెట్టిందో చెప్పుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేయి. నోరు విప్పితే అనేక విషయాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నావు, మరి గంత ఆదర్శవంతమైన రాష్ట్రంలో గన్ని గొప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో ప్రతి గ్రామానికి ఒక మంత్రి చొప్పు ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రతి మండలానికి ఇద్దరేసి మంత్రులు చొప్పున ఎందుకు మీరు ప్రచారం చేసుకోవాల్సిన అక్కర వచ్చిందో మీరే సమాధానం చెప్పుకోవాలి. గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారంటే గొర్రెల మందల మీద తోడేలు పడినట్టు వాటర్ బిడ్డ అంటాను. మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర గణం షార్ట్ నెక్కర్లు వేసుకొని తెల్లవిదల బట్టలు వేసుకొని లిక్కర్ బాటలు తెచ్చుకొచ్చుకొని డబ్బు సంచులు తెచ్చుకొచ్చుకొని రోజు ఒకటే పని, యువకులు కనబడంగానే జేబులలో పైసలు నెట్టాలి, మేకలు కొయ్యాలి, గొర్రెలు కొయ్యాలి, స్వయంగా ఎమ్మెల్యేలే మందు తెచ్చి వాళ్ళతో పాటు మందు పోయాలి. ఇవాళ గ్రామాలలో ఇవన్నీ కొనసాగడమే కాకుండా ఎక్కడన్నా కొంచెం మాటలు మాట్లాడేటువంటి బిడ్డలు ఉంటే, ఇంతకుముందే గట్టుప్పల నుంచి ఒక కొండలేడు అనుకుంటా వచ్చిండు, ఆయన కొంచెం నోరు ఉన్నందుకు నిజం మాట్లాడినందుకు పొద్దున్నే పోలీసు వాళ్ళ జీబొచ్చి రాని తీసుకుపోయి 2016 కేసు ఉందని చెప్పి అంటున్నట. అంటే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబాన్ని చెరబట్టి కౌన్సిలింగ్ చేసి నీకు భూమి సమస్య ఉందా, నీకు భార్యాభర్తల సమస్య ఉందా, అన్నదమ్ముల సమస్య ఉందా, నీకు ట్రాక్టర్ కాగితాలు ఉన్నాయా, నీకు లారీ కాగితాలు ఉన్నాయా, నీకు ఆటో నడుస్తుందా, ఒక గిట్లాడి చిల్లర పని చేసి ఆ పనులన్నీ కూడా చేసి పెడతాం, మీరు మాకు ఓటేయనటువంటి నీచానికి ఒడిగట్టి. నేను నిన్న కూడా నామినేషన్ సందర్భంగా ఒక సభలో చెప్పిన మర్రిగూడ మండలంలో 40 ఎకరాల భూమి ఎమ్మెల్యే గారు ఆక్రమించుకున్నారని చెప్పి స్వయంగా నాకు వచ్చి చెప్పుకున్నారు. నాతో పాటుగా మా సహచర మంత్రివర్యులు దయాకర్రావు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా చెప్పుకున్నారు. మేము అనేకసార్లు చెప్పినాం, 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా ఎంత చెప్పినప్పటికి కూడా సమస్య పరిష్కారం కాలే. ఈ ఎన్నికల్లో వాళ్ళు బరిగీసి రేపు కేసీఆర్ ను ఉడగొట్టాలి, టీఆర్ఎస్ పార్టీని ఉడగొట్టాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడితే వాళ్ళు
వారి పేరు కిషన్ రావు గారు. కిషన్ రావు గారు అంటారు, నరేంద్ర రావు గారు అంటారు. వారిని మెల్లగా ప్రగతి భవన్ పిలిపించుకొని మీరు మేము ఒక్కటి, నీ భూమి తెల్లారే కల్లా ఇప్పిస్తా అని చెప్పి తెల్లారే కల్లా 40 ఎకరాల భూమికి కడీలు పాతిచ్చి రేపు మీ కాగితాలు ఇస్తామని చెప్పిందంటే అంటే వీళ్ళు ఎంత నీచానికి ఒడిగడుతుందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను ఒకటే మునుగోడు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, 6 నెలల కాలంలో హుజరాబాద్ ప్రజానీకం ఏం వేదన అనుభవించిందో, ఏం దుఃఖాన్ని అనుభవించిందో, ఎన్ని రకాల అవమానానికి గురైందో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. కాబట్టి అదే పద్ధతి, అదే సంస్కృతి, అదే పని విధానం మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రుల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల నాయకత్వంలో అవన్నీ కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. మా దగ్గర 6 నెలలు జరిగింది, కానీ మీ దగ్గర ఇంకో 20 రోజులు ఉంటుంది. ఈ 20 రోజులకు ఎక్కడ కూడా బెదిరిపోకుండా, ఎందుకంటే హుజరాబాద్ కంటే కూడా నల్లగొండ జిల్లా పోరాటాల కిల్ల కాబట్టి, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి, అందులో మునుగోడులో పేదరికం ఉన్నప్పటికి కూడా, ఆకలి ఉన్నప్పటికి కూడా ఆత్మ గౌరవానికి కొదవలేనటువంటి ప్రాంతం కాబట్టి వీటిని అన్నింటినీ గమనించకుండా ఉండండి. సందర్భం వచ్చినప్పుడు హుజరాబాద్ ప్రజానికం ఏం చేసిందో అదే పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, తెలుగు మాట్లాడే ప్రజానికానికి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2 చేతులు జోడించి ఇవాళ మునుగోడు ప్రజల మీద తోడేళ్లలాగా దాడి చేసి ఇబ్బంది పెడుతున్న మునుగోడు ప్రజానికానికి ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్లకు అండగా నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా మునుగోడు ప్రజానికం ధైర్యంగా ఉన్నప్పటికీ, చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మన సపోర్ట్ అవసరం ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఇవాళ కనపడే సపోర్ట్ మాత్రమే కాకుండా కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టాలి, కేసీఆర్ నియంతృత్వ పాలనని అంతమొందించాలి, కేసీఆర్ కుటుంబ దోపిడీ పరిపాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి మా రెవెన్యూ ఉద్యోగులు, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఆర్టీసీ ఉద్యోగులు, మా సింగరేణి కార్మికులు, సమ్మెలే వద్దని చెప్పి నిషేధించిన మా కార్మిక వర్గం ఇలా ఒక్క మాట చెప్పాలంటే, నిరుద్యోగ యువత కావచ్చు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, ఇవాళ గిరిజన మహిళలు తన భూముల కోసం కాకి బట్టల బూట్ల మీద, కాకి బట్టల బూట్ల కాళ్ళ మీద పడి కడినా కూడా కనికరం లేకుండా, పిల్ల తల్లి అని చూడకుండా, గర్భవతిని చూడకుండా బూడు కాళ్ళతో తల్లి సంకెళ్ళు వేసి గిరిజన మహిళలను అమలు చేసిన గిరిజన మహిళలను అరెస్ట్ చేసిన సందర్భం ఉన్నది. హైదరాబాద్ చుట్టుపక్కల 50 సంవత్సరాల క్రితం అసైన్మెంట్ భూములు ఇస్తే ఒక బ్రోకర్ లాగా, భూమి బ్రోకర్ లాగా కేసీఆర్ వివరించి 400 గజాలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి భూములు గుంజుకుంటున్న వారి పరిశీలిస్తాను. ఇవాళ దళిత బిడ్డలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా మునుగోడులో ఖచ్చితంగా కేసీఆర్ గుణపాఠం నేర్పాలి. కేసీఆర్ గుణపాఠం నేర్పకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, ప్రగతి భవన్ నుంచి బయటికి రాడు, ప్రజలను కలిసే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, బయటి వాళ్ళు వచ్చి ఏ పార్టీ వాళ్ళని వచ్చి పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళు కాదు కీలకం. కీలకం ధర్మాన్ని కాపాడే కర్తవ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కర్తవ్యం, ఇవాళ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి గొప్ప బాధ్యత. 3వ తారీఖు నాడు మునుగోడులో జరగబడిన ఎన్నికల సందర్భంలో మీరు వేసే ఓటు మీద ఆధారపడి ఉన్నది. ఈ ఓటు మన స్వయం అధికారం. అది ఈ ఓటు కరిగిపోయేది కాదు, ఈ ఓటు అరిగిపోయేది కాదు, ఈ ఓటు అడుక్కునేది కాదు, ఈ ఓటు ఎన్నిసార్లైనా వేసే ఆస్కారం ఉండదు. కాబట్టి ఇవాళ మునుగోడు ప్రజానీకానికి గొప్ప సదావకాశం వచ్చింది. ఒకప్పుడు మునుగోడు అంటే ఎవరు తెలియదు, మునుగోడు ప్రజలన్నా కూడా ఎవరు తెలియదు. ఇవాళ మునుగోడన్నా, మునుగోడు ప్రజలన్నా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతా ఏం జరగబోతుంది, మునుగోడు ప్రజానీకం ధర్మాన్ని కాపాడుతారా లేదా హుజరాబాద్ లాగా నిలబడతారా లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మునుగోడు ప్రజలారా, మీరు మన పిల్లలకి డబ్బులు ఇచ్చి మద్యానికి బానిసే చేసే ఆస్కారం ఉన్నది, ఆ పిల్లల్ని వాళ్ళ బారి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ దావతుల మీద దావతులు ఇచ్చి మన వాళ్ళకు అన్ని అలవాటు చేసిపోయే ఆస్కారం ఉన్నది, వాటి నుంచి కొంచెం జాగ్రత్త కాపాడుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులు వస్తాయి మన దగ్గర, కాబట్టి ఓటుకు 1 లక్ష రూపాయలు ఇచ్చినా తీసుకోండి. దళిత బిడ్డలారా, దళిత బంధు పూర్తి స్థాయిలో ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయండి.
గిరిజన బిడ్డలారా మీకు గిరిజన బంధు ఇస్తా అని చెప్పింది కాబట్టి వెంటనే గిరిజన బంధు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయండి. నేను అదనంగా ఇంకో డిమాండ్ చేస్తున్నా, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఏ కులమైనా కావచ్చు కాక ఆ పేద కుటుంబాలకు కూడా పేద బంధు అమలు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలకి 2018లో ఇచ్చిండ్రు పావుల వడ్డీ రుణాలు, బకాయిలు ఇంతవరకు ఇయ్యలే, 3,750 కోట్ల రూపాయలు. ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలకి పావుల వడ్డీ సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలి. మా మునుగోడు ఆడబిడ్డలారా, మీరు కనుక వాళ్ళని నిలదీస్తే, మీరు కనుక అక్కడ ప్రశ్నిస్తే మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు ఆ డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ గొప్ప సదవకాశాన్ని మీ కళ్ళ ముందుకే అందరి మంత్రులు వస్తున్నారు కాబట్టి, అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి వాళ్ళని అడగండి. మాకు 3,750 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. కేంద్రం ఇచ్చిన పైసలు మాత్రమే మాకు వస్తున్నాయి, రాష్ట్రం ఇచ్చే పైసలు మాకు ఇస్తలేరు. మీరే పేరుకేమో ధనిక రాష్ట్రం అంటారు, పేరుకేమో రాజదాచుకుని దెబ్బలు కొదువా అంటారు. వెంటనే మాకు ఇవ్వమని చెప్పి మీరు కోరితే తప్పకుండా తెలంగాణ మహిళా లోకానికి లాభం జరిగే న్యాయం జరిగే ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తాం.